కలీగ్స్ అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు నేను బిర్యానీ చేస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా రోజుల నుంచి బిర్యానీ తినలేదు, బిర్యానీ చేయి మమ్మీ అని అడిగితే మా వారు మా పిల్లలు, అందుకోసం నేను బిర్యానీ చేస్తున్నానండి. ఈరోజు నేను బిర్యానీ వచ్చేసి జీరా రైస్తో చేస్తున్నానండి. ఆ జీరా రైస్ 1 కేజీ తీసుకున్నాను, అలాగే చికెన్ 1 కేజీ అండి తీసుకొని ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ కోసం మనం కొన్ని పేస్ట్లు పట్టుకోవాలండి. దీనికి ఈ బిర్యానీకి కంపల్సరీ చిన్న ఆనియన్స్ అవసరం అవుతాయి. ఈ చిన్న ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి ఈ 3 యాడ్ చేసేసి ఒక పేస్ట్ పట్టుకోవాలి. అలాగే ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇంకొక పేస్ట్ పట్టుకోవాలండి. అలాగే దీంట్లోకి ఒక మసాలా పొడి అవసరం అవుతుంది. ఈ మసాలా పొడి ఆల్రెడీ నేను మన ఛానల్లో చేశానండి, వీడియో చేశాను బిర్యానీ చేసేటప్పుడు. ఏం లేదండి, చెక్క, మొగ్గ, లవంగాలు, ధనియాలు, జీలకర్ర ఇవి యాడ్ చేసేసి ఒక మసాలా పొడి పట్టుకోవాలండి. కొంచెం యాలకులు యాడ్ చేసేసి ఏంచి పెనం మీద దూరగా మనము ఈ విధంగా పొడి పట్టేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు యాడ్ చేయాలో నేను చూపిస్తానండి, రండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ కోసం మనము స్టవ్ వెలిగించేసుకొని ఈ విధంగా వెడల్పుగా ఉండే 1 కేజీ ఉడికే, 1 కేజీ రైస్ చేస్తున్నాం కాబట్టి మనము 1.5-2 కిలోలు ఉడికే ఒక పాత్ర పెట్టేసుకోవాలండి. 1.5 కేజీ ఉడికితే సరిపోతుంది. ఇది కొంచెం హీట్ అవునిద్దామండి. ఇప్పుడు ఇందులోనే మనము ఆనియన్స్, 3 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కొన్ని బిర్యానీ మసాలా దినుసులు అండి ఇవి, చెక్క, లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం స్టార్ ఆనీస్ ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. ఆయిల్ వచ్చేసి 200 ml ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం ఈ కొత్తిమీర, పుదీనా వేసాం కదా, వేగన ఇచ్చేసి 1 నిమిషం మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందే చెప్పాను కదా నేను, చిన్న ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి ఈ 3 కలిపి పేస్ట్ మెత్తగా పట్టేసుకోవాలండి. ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ను కూడా 2-3 నిమిషాలు మంచిగా ఆనియన్లో పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్నామండి. అల్లము, ఆనియన్స్ పేస్ట్ ఇది కొంచెం మంచిగా ఉడకాలి. ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి, అందుకోసం కొంచెం టైం పడుతుంది, 2-3 నిమిషాలు టైం పడుతుంది. వేగేటప్పుడు ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నామండి. ఈ స్టేజ్లో కారం వేస్తే బిర్యానీ మంచిగా కలర్ఫుల్గా మంచిగా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్తో 1 స్పూన్ కారం వేస్తున్నా అండి. ఎంత బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం మంచిగా ఆనియన్ పేస్ట్ వేగనిద్దాము. చూడండి ఆనియన్ పేస్ట్ ఇవన్నీ, అల్లము అన్నీ మంచిగా వేగిపోయినాయండి. వేగిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనము కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. పచ్చిమిర్చి నేను తీసుకునే కారం లేవండి, అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. 2 ఇందులో యాడ్ చేశాను, 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసేటప్పుడు వేశానండి. మన ముందు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, మిగతాది నేను పేస్ట్ పట్టేశానండి. పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. ఈ పేస్ట్ కూడా 2-3 నిమిషాలు మంచిగా ఆయిల్లో వేగనివ్వాలండి. మనం వేసిన ఈ పేస్ట్లు, కొత్తిమీర పుదీనా పేస్టులు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు వచ్చి 8 టమాటాలు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేశానండి. ఇందులోనే ఇప్పుడు మనము పెరుగు యాడ్ చేసుకుందాం. 200 గ్రామ్స్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇవి త్వరగా మగ్గటానికి కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేస్తున్నానండి ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి కోసం మాత్రమే. దీని తర్వాత సాల్ట్ యాడ్ చేస్తానండి, ఎంత వేయాలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటాలు మంచిగా మగ్గాలండి. మంచిగా మగ్గి పేస్ట్ లాగా అవ్వాలి. అప్పటి వరకు మనము టమాటాలను ఉడికించుకుందాం. 5 నిమిషాలు నేను మూత పెట్టేసి ఈ టమాటాలు, ఈ పెరుగు బాగా మగ్గనిచ్చానండి. చూడండి టమాటాలు ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా.
చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుందాం. పెద్ద టేబుల్ స్పూన్తో 1.5 స్పూన్ యాడ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ కొంచెం కల్లుప్పు వేసాను కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నానండి. ఎసరులో మనము ఉప్పు మరలా చెక్ చేసుకుందామండి. ఎసరు యాడ్ చేసినాక ఈ గ్రేవీలో 1 నిమిషం చికెన్ వేగనిద్దామండి, ఉడకనిద్దాము. 1 నిమిషం చాలు, 1 నిమిషం ఇదంతా బాగా మిక్స్ చేసుకొని. నేను ముందుగా పెట్టాను అని చెప్పాను కదా, ఒక మసాలా పొడి, బిర్యానీ మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి పెట్టాను. ఈ మసాలా పొడి 1 పెద్ద టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ టేస్ట్ ఇస్తుందండి ఈ బిర్యానీకి ఈ మసాలా పొడి, కంపల్సరీ వేయాలి. అలాగే చిన్న ఆనియన్స్, ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి చాలా మెయిన్ అవసరం అండి. అవే బిర్యానీకి మంచిగా టేస్ట్ ఇస్తాయి. 1 నిమిషం మనం ఉడకనిద్దాము. 1 నిమిషం కొంచెం ఉడికినాక మనం అప్పుడు ఎసరు యాడ్ చేసుకుందామండి. చికెన్ 1 నిమిషం గ్యాస్ హైలోనే పెట్టి కొంచెం ఉడకనిచ్చానండి. ఇప్పుడు మనము ఎసరు యాడ్ చేసుకుందాం. ఎసరు వచ్చేసి 1 కిలోకి 1.5 లీటరు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. 1 కిలో రైస్కి వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్తో 1.5 లీటర్ యాడ్ చేసేసుకోండి. ఇది నాది 1 చెంబు, ఈ చెంబు వచ్చేసి నాకు 1 కిలో రైస్ పడుతుందండి, అందుకని నేను 1.5 నీళ్ళు యాడ్ చేసేసాను. ఇప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకొని ఈ చికెన్ని 5 నిమిషాలు ఈ ఎసరులో ఉడకనివ్వాలండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లోనే చికెన్ ఉడకనిద్దాము. ఎసరులో ముక్కలు బాగా తేలిపోయినాయండి చూడండి. ఈ విధంగా తెరిలేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని రైస్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. రైస్ 1 గంట ముందే శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేశాను. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత 1/2 లెమను, లెమన్లో 1/2 తీసుకొని జ్యూస్ అంతా ఇందులో పిండేసుకుందాం. అంతే అండి, ఇప్పుడు రైస్ అంతా మిక్స్ చేసుకుందాం. ఈ జీరా రైస్ ప్యాకెట్ వచ్చేసి చిన్నగా ఉంటాయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ రైస్. ఈ రైస్ వచ్చేసి ఏమి విరిగిపోవండి, మనం ఇలా మనం తిప్పేసినా ఏం కాదు. గ్యాస్ హైలో పెట్టేసుకొని ఈ రైస్ ఎసురు కొద్దిసేపు ఈక్వల్ అయ్యే వరకు ఉడికించుకుందామండి. ఈ విధంగా మధ్యలో మనం ఒకసారి కలబెట్టుకోవాలండి, అడుగంటుకోకుండా రైస్ ఎసురు ఈక్వల్ అవ్వాలి. ఇంకొంచెం రైస్ ఉడకాలండి. కొంచెం రైస్ పైకి వచ్చినప్పుడు మనం మూత పెట్టేసి అప్పుడు చెప్తానండి టైమింగ్ అంతా. చూడండి ఈ విధంగా రైస్ అంతా పైకి రావాలండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి 12 నుంచి 15 నిమిషాలు ఈ రైస్ కుక్ చేయాలండి. అప్పుడు రైస్ మంచిగా ఉడికిపోతుంది. అదే దమ్ అండి, దీనిపై మూత పెట్టేసి ఇప్పుడు మూత పైన ఏదైనా బరువు పెట్టేసుకుందాం. ఏదైనా బరువు పెట్టేసి 12 నుంచి 15 నిమిషాలు మనం ఈ రైస్ని కుక్ చేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి చెక్ చేద్దాం. తేమగా ఉన్నట్లే అనిపిస్తుందండి. మొత్తం మిక్స్ చేస్తే చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. అడుగుది పైకి, పైది కిందకి వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి, తేమంతా లోపలికి పీల్చేసుకుంటుంది. మనం వెంటనే వేడి మీద తినేకంటే 5 నిమిషాలు అలాగే మూత పెట్టి ఉంచి తింటే ఇంకా చాలా లోపల ఉన్న నీరంతా పీల్చేసుకొని మంచిగా డ్రైగా అనిపిస్తుందండి. రైస్ అంతా పొళ్ళు పొళ్ళు కనిపిస్తుంది. ఇప్పుడే మనం మూత తీసాం కాబట్టి ఇలాగే ఉంటుంది. బిర్యానీ పక్కగా రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్ ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. రైస్తో చికెన్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో, చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో చేస్తే బిర్యానీ మాత్రం.
చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. ఇది పెరుగు చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. కొత్తగా ఇవాళ మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.